ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా కరోనా సోకుతుందన్న భయాందోళనలతో గురవుతున్నారు. సో మీరు దయచేసి భయపడకండి, ఎందుకంటే మనలో గనక ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నట్లయితే మనము భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే మనము ఒక లో కాస్ట్ బూస్టర్ ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ మనలో మనము పెంచుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు డైలీ ఫుడ్ తీసుకునే క్రమబద్ధీకరణలో మీరు ఒక చిన్న డైట్ని ఫాలో చేస్తే సరిపోతుంది. మీ అందరి గురించి నేను లో కాస్ట్ బూస్టర్ తక్కువ ధరలో ఎలా చేసుకోవచ్చు అన్నది చెప్పాలన్న ఒక సలహాతో నేను ఈ వీడియో చేశాను. మీరందరూ తప్పకుండా దీన్ని పాటించి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకొని కరోనా బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఇది ఏంటి అంటే తమలపాకు. తమలపాకు అంటే మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో డైజెస్ట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. తప్పకుండా తమలపాకు ఒక మంచి ఔషధమని మనమందరం గమనించాలి. ఈ తమలపాకుతో పాటు మనమందరం కూడా పల్లీలు పట్టి, అంటే బెల్లంతో పాకం చేసిన పల్లీలు పట్టి అని అంటాము. ఈ పల్లీలు పట్టిని ప్లస్ తమలపాకుని డైలీ మనం తినే డైట్ ప్రకారము మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, రాత్రి కానివ్వండి, ఏదో ఒక టైంలో ఈ పల్లీలు పట్టిని సేవించడం ద్వారా ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా తొందరగా మన బాడీలో ఎదుగుతుంది. ఎదగడం వల్ల ఏంటంటే కరోనా మన దరిదాపుల్లో కూడా రాదు. సో తప్పకుండా మీరందరూ డైలీ ఖచ్చితంగా ఈ 10 నుంచి 21 రోజుల వరకు దీన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే 4 సంవత్సరాల నుంచి ఎంత ఏజ్ అయినా పర్వాలేదు, ఈ తమలపాకు ప్లస్ పల్లీలు పట్టిని సేవించడం ద్వారా మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ తొందరగా పెరిగి కరోనా బారి నుంచి తప్పించుకోబడుతుంది. దాని గురించి మీరందరూ ఈ డైట్ని అవలంబించుకొని తప్పకుండా దీన్ని మీరు అందరూ పాటిస్తారని కోరుకుంటూ, మీ అందరికి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని నమ్ముకుంటూ, ఈ కరోనా నుంచి అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుతూ మీ అందరికీ నేను ఈ షేర్ చేస్తున్నాను. తప్పకుండా పాటించండి, కరోనా నుంచి సేవ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ షేర్ చేయండి, సో దట్ మనం అందరినీ రక్షించిన వాళ్ళం అవుతాము. ఈ వీడియోని